వియర్స్ ఫొటోషాప్ సెవెన్ పాయింట్ జీరోలో లో బేసిక్ గా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ ఉంటాయండి అవేంటో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం ఇప్పుడు మనం నేర్చుకునే షార్ట్ కట్ కీస్ అనేవి ఫొటోషాప్ సెవెన్ పాయింట్ జీరో వర్షన్ నుంచి అడ్వాన్స్డ్గా గా యూజ్ చేసే ఎలాంటి వర్షన్ అయినా సేమ్ షార్ట్ కట్ అండి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అవేంటో ఓసారి చూద్దాం హై వియర్స్ నా పేరు దుర్గా ప్రసాద్ మీరు చూస్తున్నారు కంప్యూటర్ సడ్డా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ షార్ట్కట్ ఏంటంటే ఫొటోషాప్లో క్రియేట్ చేసి ఎలాంటి డిజైన్ అయినా కావచ్చు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావచ్చు ఐడి కార్డ్స్ కావచ్చు అండ్ వెడ్డింగ్ ఆల్బమ్ ఎఫెక్ట్ ఏదైనా సరే ఒక న్యూ పేజీ తీసుకోవాలి దానికంటూ ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఇవ్వాలండి మరి ఒక పేజీ అనేది క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ ఎన్ క్లిక్ చేయండి డైరెక్ట్గా మనకు పేజీ క్రియేట్ అవ్వదండి ఒక పేజీ సెటప్ అనేది ఓపెన్ అవుతుంది డిఫాల్ట్ గా ఫోటోషాప్ లో డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయండి పిక్సెల్స్ లో ఇంచెస్ లో ఇందులో మీకు కావాల్సిన సైజ్ అనేది చూజ్ చేసుకోవచ్చు లేదా మీకు కావాల్సిన మెజర్మెంట్ లో కూడా డైరెక్ట్ గా ఇక్కడ మెజర్మెంట్స్ వాటి యూనిట్స్ అనేది చేంజ్ చేసి న్యూ పేజీ అనేది క్రియేట్ చేయొచ్చు అలానే ఫొటోషాప్ లో ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్స్ ఇమేజ్ ఫైల్స్ కావచ్చు అండ్ ఫోటోషాప్ లో మనం వర్క్ చేసిన ఫైల్స్ అనేది ఏ ఫార్మేట్ లో సేవ్ అవుతాయండి పిఎస్డి ఫార్మేట్లో సేవ్ అవుతాయండి మరి పిఎస్డి ఫార్మేట్లో ఉన్న ఫైల్స్ని ఇమేజ్ ఫైల్స్ని ఓపెన్ చేయాలంటే మనకి డైరెక్ట్ ఆప్షన్ వచ్చి ఓపెన్ దానికి డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ ఓ ప్రెస్ చేయండి డైరెక్ట్గా మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి ఇందులో మన కంప్యూటర్లో ఏ లొకేషన్లో ఎక్కడెక్కడ ఇమేజ్ ఉన్నాయో చూజ్ చేసుకొని ఆ పర్టికులర్ ఇమేజ్ని డైరెక్ట్గా సెలెక్షన్ చేసి ఓపెన్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసిన ఇమేజ్ అయినా కావచ్చు ఒక పేజీ అయినా కావచ్చు మనకి ఫొటోషాప్ విండోలో టోటల్గా ఫిట్ అవుతుందా అంటే ఫిట్ అవ్వదండి దీన్ని ఫిట్ చేయడం కోసం మన కార్నర్లోకి వెళ్ళి ఆ పేజీని కానీ ఆ ఇమేజ్ని కానీ కార్నర్లోకి వెళ్ళి ఈ విధంగా సైజ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటామండి అంత కష్టపడాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా మీరు ఈ పర్టికులర్ ఇమేజ్ని సెలక్షన్ చేశాను కదా మీరు కీబోర్డ్లో కంట్రోల్ జీరో ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది ఫొటోషాప్ విండోలో ఫిట్ అయిపోతుంది అంటే సెలెక్ట్ చేసిన ఇమేజ్ అయినా పేజ్ అయినా మీకు ఈ ఫొటోషాప్ విండోలో ఈ స్క్రీన్లో ఫిట్ అవ్వాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ జీరో ప్రెస్ చేయండి ఇదిగోండి ఆటోమేటిక్గా ఫిట్ అవుతుంది అలానే సెలెక్ట్ చేసిన ఇమేజ్ని జూమింగ్ చేయాలండి కొన్ని కొన్ని వర్క్స్ చేసినప్పుడు మనం జూమ్ చేసే వర్క్ చేయాలండి కొన్ని కొన్ని ఫొటోస్ మీద మనం పింపుల్స్ రిమూవ్ చేయాలి టూల్ తో కటింగ్ చేసినప్పుడు బాగా జూమ్ చేసే వర్క్ చేయాలండి ఎంత జూమ్ చేసి వర్క్ చేస్తే అవుట్పుట్ అనేది అంత క్వాలిటీగా వస్తుంది మరి మీరు సెలెక్ట్ చేసిన పేజీని అయినా ఇమేజ్ అయినా మీరు జూమ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ అవుతూ ఉండిద్ది అండి ఈ విధంగా కంట్రోల్ ప్లస్ క్లిక్ చేస్తామనండి బాగా జూమ్ ఇన్ అవుతూ ఉండిద్ది అలానే కంట్రోల్ మైనస్ క్లిక్ చేయండి జూమ్ అవుట్ అవుతూ ఉండిద్ది మీరు ఇలా పర్టికులర్ ఇమేజ్ని ఇలా జూమ్ ఇన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు పర్టికులర్ ప్లేస్ వాటికి ఆ ఇమేజ్ ప్లేస్ అనేది డిస్ప్లే అవ్వాలంటే మీరు కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేయండి అప్పుడు మీకు హ్యాండ్ సింబల్ వస్తుంది ఇప్పుడు మీరు లెఫ్ట్ క్లిక్తో ఇలా డ్రాగ్ చేయండి కావాల్సిన పార్ట్ వరకు ఇదిగోండి ఈ విధంగా మీరు మూవ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు బాగా జూమ్ చేసే వర్క్ చేయండి అప్పుడే అవుట్పుట్ అనేది క్వాలిటీగా వస్తుంది అలానే ఫోటోషాప్లో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చి నేను ఒక షేప్ అనేది డ్రా చేయాలండి అలానే పర్టికులర్ ఇమేజ్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి రూలర్ అనేది కావాలండి ఆ రూలర్కి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆర్ ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు చూడండి టాప్లోను లెఫ్ట్లోను ఇక్కడ రూలర్ అనేది వచ్చింది ఓకేనా ఈ రూలర్ని బేస్ చేసుకుని మీరు పర్టికులర్ ఇమేజ్ ని మీరు క్రాప్ చేసుకోవచ్చు లేదా పర్టికులర్ షేప్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు అది ఎలా అంటే రూలర్ తీసుకోంగా సరిపోదండి ఇప్పుడు నేను ఈ రూలర్ని బేస్ చేసుకుని గ్రిడ్ లైన్స్ అనేది తీసుకోవచ్చండి ఇప్పుడు నేను వర్టికల్ రూలర్ నుంచి నేను ఇక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర ఒక గ్రిడ్ లైన్ అలానే మళ్ళీ వర్టికల్ రోడ్ నుంచి ఎయిట్ ఇంచెస్ దగ్గర ఒక గ్రిడ్ లైన్ అని తీసుకున్నాను అలానే మనం హారిజెంటల్ రోడ్ నుంచి ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒకటి అలానే నేను ఇదిగోండి టెన్ ఇంచెస్ దగ్గర ఒకటి ఈ విధంగా తీసుకున్నాను ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్లేస్లో నేను క్రాప్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనండి మరి క్రాప్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి సి క్రాప్ టూల్కి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి సి ఇదిగోండి డైరెక్ట్గా యాక్టివేషన్ అయింది ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇదిగోండి ఎగ్జాక్ట్ గా మనకి సెలక్షన్ అయింది ఓకేనా ఇప్పుడు ఎంటర్ కొట్టండి పర్టికులర్గా ఆ ప్లేస్ వాటికి మనకి కట్ అయిపోయింది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారంగా మరి మనకి టూల్ బార్లో డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయండి దానికి షార్ట్ కట్స్ ఉంటాయండి ఇక్కడ మార్కెట్ టూల్ ఉందండి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఎమ్ అలానే క్రాప్ టూల్ ఉంది డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి సి కానీ ఇక్కడ ఈ టూల్స్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈ టూల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి ఇందులో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి మరి వీటికి షార్ట్ కట్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రాప్ టూల్ సెలెక్షన్ చేశాను అలా లాసో టూల్ ఉంది డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి ఎల్ క్లిక్ చేయండి ఇప్పుడు మీరు షిఫ్ట్ పట్టుకొని ఎల్ ప్రెస్ చేశారనుకోండి అందులో ఉన్న టూల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇదిగోండి అంటే నార్మల్గా డైరెక్ట్గా షార్ట్ కట్ వాడండి సి క్రాప్ టూల్ అనేది ఒకే ఒకటి కానీ లాస్ట్ టూల్లో మళ్ళీ మనకి త్రీ టూల్స్ ఉన్నాయి అవి కూడా రావాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేయండి అందులో ఉన్న టూల్స్ అనేది చేంజ్ అవుతాయి మీరు రైట్ క్లిక్ ఇచ్చి వేరే టూల్స్ని సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదండి ఓకే నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసానండి ఓకే ఇక్కడ మనకి గ్రిడ్ లైన్స్ అనేవి తీసుకున్నామండి ఓకే మరి ఈ పర్టికులర్ గ్రిడ్ లైన్స్ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నానండి వీటిని సెలక్షన్ చేసి ఒక్కో దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు అంత కష్టపడాల్సిన అవసరం లేదండి మీరు ఒక ఇమేజ్లో కావచ్చు ఒక పేజీలో కావచ్చు ఇదిగోండి రోలర్ తీసుకున్నాను వాటిని బేస్ చేసుకొని గ్రిడ్ లైన్స్ తీసుకున్నాను వీటిని డైరెక్ట్గా రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి కంట్రోల్ సెమీ కాలం ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా ఆ గ్రిడ్ లైన్స్ అనేది రిమూవ్ అయిపోతాయి ఎన్ని గ్రిడ్ లైన్స్ ఉన్నా సరే అండి ఎన్ని ఉన్నా సరే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి కంట్రోల్ సెమీ కాలం ప్రెస్ చేయండి టోటల్గా రిమూవ్ అయిపోతాయి అలానే మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్లో కావచ్చు ఒక పేజీలో కావచ్చు టోటల్గా గైడ్లైన్స్ కనుక రావాలనుకుంటే దానికి డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి కంట్రోల్ డబుల్ కోడ్స్ క్లిక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తాయి ఇప్పుడు పర్టికులర్గా ఈ బాక్సెస్ని బేస్ చేసుకొని మీరు ఒక పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారంగా షేప్స్ అనేది డ్రా చేయించండి మరి మనం పర్టికులర్గా షేప్స్ డ్రా చేయాలి అంటే సెలక్షన్ చేయాలి ఎక్కడ మీకు షేప్ రావాలి మరి సెలక్షన్ చేయాలంటే మార్క్యూ టూల్ తీసుకోవాలండి దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఎం ఈ టూల్ సెలక్షన్ చేసి రెక్టాంగిల్ మార్క్ టూల్ సెలక్షన్ చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్ ప్రకారంగా ఈ బాక్స్లో నుంచి ఇదిగోండి ఈ విధంగా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇది సెలక్షన్ ఓకేనండి బ్లింకింగ్ సెలక్షన్ మరి మనకి ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ అనేది అవసరం లేదండి వాటిని రిమూవ్ చేయాలంటే కంట్రోల్ డబుల్ కోడ్స్ క్లిక్ చేయండి అదిగోండి రిమూవ్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ బ్లింకింగ్ సెలక్షన్ అనేది క్రియేట్ అయింది అసలు ఈ బ్లింకింగ్ సెలక్షన్ అనేది ఎందుకండి ఇందులో మన కలర్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అండి ఫొటోషాప్ లో మన కలర్స్ అనేది ఎక్కడ ఉన్నాయి అంటే టూల్ బార్ లో ఇక్కడ టూ బాక్సెస్ ఉన్నాయి చూసారా ఈ టాప్ లో ఉన్న బాక్స్ ని ఫోర్ గ్రౌండ్ కలర్ అలానే బ్యాక్ లో ఉన్న బాక్స్ ని బ్యాక్ గ్రౌండ్ కలర్ అంటారు వీటిని మన కలర్స్ అనేది మార్చుకోవచ్చు ఇక్కడ డిఫాల్ట్ గా ఎల్లో కలర్ అలానే బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ కలర్ ఉందండి ఇప్పుడు నేను ఈ ఫోర్ గ్రౌండ్ లో టాప్ లో ఉన్న బాక్స్ మీద క్లిక్ చేశానండి కలర్ బాక్స్ ఓపెన్ అయింది కావాల్సిన కలర్ అనేది చూజ్ చేసుకోండి ఓకే ప్రెస్ చేయండి ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ సెలక్షన్ అయింది మరి ఇక్కడ ఫోర్ గ్రౌండ్లో పింక్ కలర్ ఉందండి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ ఉందండి ఇప్పుడు మీరు ఈ టూ కలర్స్ని స్వాపింగ్ చేయించండి ఫోర్ గ్రౌండ్లో ఉన్న కలర్ని బ్యాక్గ్రౌండ్లోకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ని ఫోర్ గ్రౌండ్లోకి ఇలా చేంజ్ చేసుకోవచ్చు దానికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి ఆ షార్ట్ కట్టే ఎక్స్ ఎక్స్ జస్ట్ ఎక్స్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి అంటే ఫోర్ గ్రౌండ్ కలరు బ్యాక్గ్రౌండ్ కలరు స్వాపింగ్ జరుగుతుందండి మరి కలర్స్ అనేది అప్లై చేసామండి ఇప్పుడు మరి కలర్స్ అనేది ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసిన ఇమేజ్ అయినా ఒక పేజీ అయినా అక్కడ ఎలాంటి బ్లింకింగ్ సెలెక్షన్ లేదనుకోండి అక్కడ టోటల్ గా ఫోర్ గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేయొచ్చు మరి ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే ఒక షార్ట్ కట్ ఉంది గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే ఇంకో షార్ట్ కట్ ఉంది మరి ఫోర్ గ్రౌండ్ అప్లై చేయాలంటే దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ టు బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి ఇదిగోండి ఆటోమేటిక్గా ఫోర్ గ్రౌండ్ కలర్ కంప్లీట్గా ఫిల్ అయిపోతుందండి అక్కడ ఇమేజ్ ఉందా ఎంటీ పేజ్ ఉందా అనేది చూడదండి టోటల్గా కలర్ అనేది ఫిల్ అయిపోతుంది మరి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ అవుతుంది మీరు బ్యాక్ స్పేస్ బదులు డిలీట్ అయినా యూజ్ చేయొచ్చండి అంటే ఆల్ డిలీట్ యూజ్ చేసిన ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై అయ్యింది కంట్రోల్ డిలీట్ యూజ్ చేయండి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయ్యింది బ్యాక్ స్పేస్ బదులు డిలీట్ కి కూడా యూజ్ చేయొచ్చు కానీ మీరు సెలెక్ట్ చేసిన అయినా ఇమేజ్లో అయినా బ్లింకింగ్ సెలక్షన్ కనుక ఉందనుకోండి పర్టికులర్గా ఆ బ్లింకింగ్ సెలక్షన్ లోపల మాత్రమే కలర్ అనేది ఫిల్ అవుతుందండి చూడండి ఇప్పుడు నేను ఆల్ట్ బ్యాక్ స్పేస్ అన్నా అదిగోండి ఆ బ్లింకింగ్ సెలక్షన్ లోపల మాత్రమే మనకి ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై అయింది లేదు కంట్రోల్ బ్యాక్ స్పేస్ అన్న బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది మరి ఆ బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయాలండి అవసరం లేదు అనుకుంటే బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ కంట్రోల్ డి ఇప్పుడు కనుక మీరు ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై చేయాలండి పర్టికులర్గా నాకు ఇక్కడ ఈ బాక్సులో అప్లై చేయాలి అంటే కుదరదు ఎందుకంటే ఎలాంటి బ్లింకింగ్ సెలక్షన్ లేదు కదండి ఇప్పుడు మీరు ఆల్ టు బ్యాక్ స్పేస్ అన్నారనుకోండి అక్కడ ఒక షేప్ ఉన్న ఒక ఇమేజ్ ఉన్నా చూడదండి టోటల్గా ఆ పేజీ మొత్తం ఫిల్ అవుతుంది చూడండి ఆల్ టు బ్యాక్ స్పేస్ అన్నా ఇదిగో చూడండి టోటల్గా ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై అయిపోయింది కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనండి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది బ్యాక్ స్పేస్ బదులు డిలీట్ అయినా యూజ్ చేయొచ్చు అలా మనం మార్క్యూ తో కావాల్సిన ప్లేస్లో కావాల్సిన షేప్లో మనం బ్లింకింగ్ సెలక్షన్ అనేది డ్రా చేయొచ్చు మరి దాన్ని రిమూవ్ చేయాలంటే కంట్రోల్ డి కానీ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసిన ఇమేజ్ అయినా ఒక పేజీ అయినా టోటల్గా బ్లింకింగ్ సెలక్షన్ రావాలి అనుకోండి దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి మీకు ఇక్కడ ఈ పేజీ మొత్తం బ్లింకింగ్ సెలక్షన్ అనేది క్రియేట్ అయిందండి చూడండి కావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ ఏ అన్నాను ఇదిగోండి బ్లింకింగ్ సెలక్షన్ మొత్తం క్రియేట్ అయింది కావాలంటే జూమ్ అవుట్ చేయండి ఇదిగోండి మరి రిమూవ్ చేయాలంటే బ్లింకింగ్ సెలక్షన్ని కంట్రోల్ డి అలానే ఒక బ్లింకింగ్ సెలక్షన్ అనేది డ్రా చేసిన తర్వాత వన్స్ దాన్ని రిమూవ్ చేశానండి కంట్రోల్ డి ప్రీవియస్గా ఏ బ్లింకింగ్ సెలక్షన్ అయితే ఉందో సేమ్ గా అదే రావాలి అంటే సేమ్ అలానే డ్రా చేయగలవా అండి చేయలేము కానీ ఒక షార్ట్ కట్ ద్వారా ప్రీవియస్గా ఏ సెలక్షన్ అయితే ఉందో దాన్ని రీసెలెక్ట్ చేయించండి రీసెలెక్ట్ దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ డీ ప్రెస్ చేయండి ప్రీవియస్గా ఎలాంటి సెలక్షన్ అయితే ఉందో ఆ సెలక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందులో మీకు కావాల్సిన కలర్ అనేది అప్లై చేసుకోవచ్చు కానీ ఇంకో షార్ట్ కట్ ఉందండి సెలక్షన్స్లో ఇన్వర్స్ ఇప్పుడు మనకి బ్లింకింగ్ సెలక్షన్ అనేది మనకి ఇక్కడ ఉందండి ఇప్పుడు ఎలాంటి కలర్ ఫిల్ చేసినా మనకి ఇక్కడ ఈ బ్లింకింగ్ సెలక్షన్ లోపల మాత్రమే అయ్యింది బ్లింకింగ్ సెలక్షన్ ఎలా అయితే ఉందో దాని ఆపోజిట్ సెలక్షన్ రావాలండి ఆ ఆప్షన్ ఇన్వర్స్ సెలెక్ట్ అంటారండి దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేయండి ఇదిగోండి ఆపోజిట్లో సెలక్షన్ అయింది ఇప్పుడు మీరు ఆల్ టు బ్యాక్ స్పేస్ ప్రెస్ ఫోర్ గ్రౌండ్ కలర్ అప్లై చేస్తున్నాను అండి ఏమైంది దాని ఆపోజిట్లో కలర్ అప్లై అయ్యింది ఎందుకంటే నేను ఇన్వర్స్ అనే ఆప్షన్ యూజ్ చేశాను సెలక్షన్ అనేది ఆపోజిట్లో అయిందండి ఇప్పుడు మీరు మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ అయ్యి అన్నారనుకోండి మళ్ళీ చూసారా అవుట్ సైడ్లో ఉన్న సెలక్షన్ అనేది రిమూవ్ అయ్యింది ఇప్పుడు మీరు ఏదైనా కలర్ అప్లై చేశారనుకోండి ఓకే నేను ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్ యూజ్ చేసి పింక్ కలర్ కాకుండా ఎల్లో కలర్ చూజ్ చేసుకున్నాను ఓకే అన్నాను అలానే ఆల్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశాను లేదా ఆల్ట్ డిలీట్ అయినా ప్రెస్ చేయండి ఇప్పుడు బ్లింకింగ్ సెలెక్షన్ లోపల మనకి ఫోర్ గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది మరి బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయాలంటే కంట్రోల్ డి డి సెలెక్ట్ మనం టోటల్ గా సెలెక్షన్ చేయాలంటే సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఏ సెలెక్షన్ లో ఉన్నది రిమూవ్ చేయాలంటే డి సెలెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ డి ప్రీవియస్గా ఉన్న సెలెక్షన్ కావాలి అనుకుంటే రీసెలెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఆర్ ఆపోజిట్లో అంటే లో సెలెక్షన్ అవ్వాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇలా మనం ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ పేజీలో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేసామండి ఇప్పుడు నా వర్క్ అనేది బ్యాక్ వెళ్తూ ఉండాలి నేను చేసిన వర్క్ అనేది కొంచెం బ్యాక్ వెళ్తూ ఉండాలి బ్యాక్వర్డ్ వర్క్ రావాలనుకుంటే దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆల్ టు జెడ్ ప్రెస్ చేయండి వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళింది అంటే ప్రీవియస్గా సెలక్షన్లో ఉంది మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జడ్ ప్రెస్ చేయండి అదిగోండి ప్రీవియస్గా మనం ఎల్లో కలర్ అప్లై చేస్తాం అది రిమూవ్ అయిపోయింది కంట్రోల్ ఆల్ట్ జడ్ ఇదిగోండి కంట్రోల్ ఆల్ట్ జడ్ ఇదిగోండి ఇలా స్టార్టింగ్లో మనం ఒక ఎమ్టీ పేజ్లో ఒక బ్లాక్ షేప్స్ అనేది డ్రా చేసామండి అది వచ్చింది అలా మనం ఒక వర్క్ అనేది స్టెప్ బై స్టెప్ అలా వెనక్కి వెళ్ళొచ్చు అలా ఎన్ని టైమ్స్ వెళ్ళొచ్చు అండి టోటల్గా ఫిఫ్టీన్ టైమ్స్ బ్యాక్ అనేది వెళ్ళొచ్చు అలా ఎలా అయితే మనం బ్యాక్ వచ్చామో అలా ముందుకు కూడా వెళ్ళొచ్చండి ఫార్వర్డ్ వర్క్ దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ జెడ్ ఇప్పుడు చూడండి వర్క్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ వెళ్ళాలి అంటే బ్యాక్వర్డ్ వర్క్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆల్ టు జెడ్ ముందుకు వెళ్ళాలి అంటే ఫార్వర్డ్ వర్క్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అలా కాదండి నేను చేసిన వర్క్ అనేది ఫోటోషాప్లో లో నేను చేసిన వర్క్ అనేది ఏ ఆప్షన్ యూజ్ చేశాను ఏందనేది క్లియర్గా నాకు టెస్ట్ రూపంలో డిస్ప్లే అవ్వాలి అంటే హిస్టరీ అని ఒక బాక్స్ ఉండేది అండి దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఎఫ్ నైన్ ఇదిగోండి ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది చూడండి హిస్టరీ బాక్స్ ఈ హిస్టరీ అనే ట్యాబ్ని క్లిక్ చేయండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో చూడండి మీరు ఏ వర్క్ చేశారు ఏంటనేది మొత్తం చూడవచ్చు ముందు రెక్టాంగుల్ తో సెలక్షన్ డ్రా చేశారు దాని తర్వాత కలర్స్ అనేది ఫిల్ చేశారు ఇదిగోండి దాని తర్వాత సెలెక్ట్ చేశారు దాని తర్వాత మళ్ళీ అగైన్ కలర్ ఫిల్ చేశారు ఓకేనండి ఇలా ప్రతిదీ మీరు టెస్ట్ రూపంలో వర్క్ అనేది చూడవచ్చు ఆ పర్టికులర్ టెస్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఎలాంటి వర్క్ ఉంది ఏందనేది ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుతూ ఉండిద్దండి అలానే ఫోటోషాప్లో కనిపించే ఈ టూల్స్ మెనూ బారు ఆప్షన్ బారు అలానే ఈ ప్యాలెట్స్ ఇవన్నీ ఎ టైం ఒకేసారి మీరు హైట్ చేయాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ట్యాప్ ప్రెస్ చేయండి మనకి ఇక్కడ కనిపించే ఈ టూల్ బారు ఆప్షన్ బారు ప్యాలెట్స్ మొత్తం హైడ్ అయిపోతాయి అండి మళ్ళీ రావాలి అంటే సేమ్ షార్ట్ కట్ అండి ట్యాప్ క్లిక్ చేయండి మళ్ళీ డిస్ప్లే అవుతాయి ఒక టైటిల్ బారు మెనూ బారు కాకుండా రిమైనింగ్ మొత్తం టోటల్గా హైడ్ అయిపోతాయండి మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి మళ్ళీ డిస్ప్లే అవుతాయి అదే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేశారు అనుకోండి ఓన్లీ ప్యాలెట్స్ మాత్రమే లేయర్ ప్యాలెట్ కలర్ ప్యాలెట్ ఇప్పుడు చూసిన హిస్టరీ ప్యాలెట్టు ఈ మొత్తం హైడ్ అయిపోతాయి మళ్ళీ షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేయండి మొత్తం మళ్ళీ కంప్లీట్గా డిస్ప్లే అవుతుంది అలా కాదండి నాకు ఫుల్ స్క్రీన్ రావాలండి ఓన్లీ పేజీ మాత్రమే డిస్ప్లే అవ్వాలి ఇదిగోండి ఒక ఇమేజ్ ఉందండి వెడ్డింగ్ ఆల్బమ్ ఎఫెక్ట్ ఉందండి ఈ ఇమేజ్ ఒక్కటే రావాలి ఇంకా రిమైనింగ్ టూల్స్ టైటిల్ బార్ మెను బార్ ఏవి డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే ఫుల్ స్క్రీన్లో పెట్టుకోవచ్చండి మీరు ఇప్పుడు కీబోర్డ్లో ఎఫ్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనకి టైటిల్ బార్ కూడా హైడ్ అయిపోయింది మళ్ళీ ఎఫ్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనకి మెనూ బార్ కూడా హైడ్ అయింది ఇంకా రిమైనింగ్ ఏమున్నాయండి ఆప్షన్ బార్ టూల్స్ ప్యాలెట్స్ ఉన్నాయి వీటిని హైడ్ చేయాలంటే డైరెక్ట్గా షార్ట్ కట్ తెలుసు కదండి ట్యాబ్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి ఇప్పుడు ఓన్లీ మీ వర్క్ మాత్రమే డిస్ప్లే అవుతుంది దీన్ని పర్టికులర్గా మీరు జూమ్ చేసుకొని కావాల్సిన వర్క్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్గా షార్ట్ కట్స్ కనుక ఐడియా ఉంటే ఈ విధంగా వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఓకేనా ప్రతి ఆప్షన్ కి టూల్ కి షార్ట్ కట్స్ అనేది ఐడియా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వర్క్ కూడా చేయొచ్చు ఎస్ ఫొటోషాప్ లో బేసిక్ గా మనం నేర్చుకున్న షార్ట్ కట్స్ అయితే ఇవేనండి ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో లేయర్స్ కి సంబంధించిన షార్ట్ కట్స్ ఉంటాయి టెస్ట్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఉంటాయి అలానే కొన్ని అడ్వాన్స్డ్ షార్ట్ కట్స్ కూడా ఉంటాయండి అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్లో చెప్పుకుందామండి వీఆర్స్ ఈ వీడియోల కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేస్తారంటే నలుగురికి షేర్ చేసినట్లే అలాంటి యూట్యూబ్ ఛానల్ ఛానల్వరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్